यूट्यूब फेसबुक श्री टीवी चैनल ने आदरिस्तुन्नटुवंटि मित्रुलकु श्रेयोभिलाषुलकु चैनल वीक्षकुलकु मी सिनी नटुडु चिट्टिनेनी लक्ष्मीनारायण हृदयपूर्वक नमस्कारं। इप्पटिवरकु श्री टीवी चैनल द्वारा नेनु अंदिंचिनटुवंटि वीडियोलनु वीक्षिंचि विजयवंतं चेस्तुन्नंदुकु मरोकसारि मीकु धन्यवादालु तेलियजेसुकुंटू ई कार्तीक मासं संदर्भंगा गुंटूरु जिल्ला श्री गंगा भ्रमराम समेत मल्लिकार्जुन स्वामीवारी देवस्थान काकानी शिवय का प्रसिद्धि चेंदिन काकानी शिवालयं गुरिंचि मीकु वीडियो अंदिस्ता उन्नाम। ई वीडियो कूडा मीरंदरू वीक्षिंचालनि ई कार्यक्रमानि विजयवंतं चेयालनि ई वीडियो इस्ते मी मित्रुलकु श्रेयोभिलाषुलकु ई वीडियो षेर् चेयालनि आशिस्तू श्री टीवी चैनल प्रति तक सब्सक्राइब ना प्रोत्साहन मरकसारी विनमी वीडियो मिचिटे। గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నది। అతి ప్రాచీనమైన ఈ శైవ క్షేత్రానికి కాకాని క్షేత్రంగా పేరు రావడానికి ముఖ్య కారణం భరద్వాజ మహర్షి వృత్తం। కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ క్షేత్రానికి సమీపంలో నాడు గత్తపురిగా పేరుగాంచిన గుంటూరుకు దరిదాపుల్లోని అరణ్య ప్రాంతంలో ఒక సిద్ధయోగి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అతని కోరిక మేరకు ఇక్కడ లింగాకారమున స్వయంభూగా వెలిశాడు। పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వస్తున్న భరద్వాజ మహర్షి ఈ అరణ్య ప్రాంతంలోని శివలింగాన్ని చూసి అది మహిమాన్విత శివలింగంగా గుర్తించి సకల మునులను ఇక్కడకు ఆహ్వానించి యాగ నిర్వహణ చేయుచుండగా ఒక కాకి వచ్చి యాగ హవిస్సులను ఆరగించుచుండా భరద్వాజ మహర్షి ఆ కాకిని తరిమివేయబోగా ఆ కాకి మనిష్య భాషలో తను శాపవశమున కాకి రూపంలో ఉన్న కాకాసురుడనే దౌత్యుడనని యాగ హవిస్సులను ఆరగించడానికి బ్రహ్మదేవుని ద్వారా వరాన్ని పొందానని ఈ యాగం కొరకు సకల పుణ్యతీర్థాల నుండి మీరు సేకరించిన ఆ జలాన్ని నాపై చల్లితే నాకు శాప విమోచనం అవుతుందని తెలియజేశాడు। అంతట భరద్వాజ మహర్షి పుణ్య నదీ జలాలను కాకిపై చల్లగా కాకాసురుడు కాకి రూపం వదిలి పూర్వ రూపం సంతరించుకున్న కారణంగా నాటి నుండి ఈ క్షేత్రానికి కాకాని క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది। ఆనాడు భరద్వాజ మహర్షి యాగ సమయాన త్రవ్వించిన మంచినీటి బావి ఈ ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం ప్రక్కన నేటికీ నిలిచి ఉన్నది। తదుపరి కొంతకాలానికి ఈ కాకాని క్షేత్రాన్ని సందర్శించిన అగస్త్య మహాముని ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేయగా అది సుబ్రహ్మణ్య స్వామిగా ప్రసిద్ధి చెందింది। విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సందర్భంగా తన అమాచ్యుడైన రెంటూరు చిత్తర్సు కోరిక మేరకు ఈ కాకాని క్షేత్రాన్ని దర్శించి మల్లేశ్వర స్వామిని అర్చించి ఆలయ జీర్ణోద్ధరణకు ధన సహాయం చేశాడు। శ్రీకృష్ణదేవరాయలకు ఈ కాకాని మల్లేశ్వర స్వామి అనుగ్రహంతో కలిగిన పుత్రునికి శివుని పేరుతో సదాశివరాయలు అని నామకరణం చేశాడు। అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగాను ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగాను ప్రసిద్ధిగాంచిన శ్రీశైల మహాక్షేత్రంలో కొలువున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరులే ఈ కాకాని క్షేత్రంలో కొలువై ఉన్నారని ఈ కాకాని క్షేత్రాన్ని దర్శిస్తే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్న పుణ్యం దక్కుతుందని అనాదిగా భక్తుల విశ్వాసం।
అందువలన ఈ కాకాని క్షేత్రం శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ మల్లేశ్వర స్వామితో పాటు శ్రీ గంగా భ్రమరాంబ అమ్మవార్లు కొలువున్న కారణంగా అనాది కాలం నుంచి ఇక్కడ అమ్మవారి పేరుతో దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవాయ నమః. గుంటూరు జిల్లా పెదకాగాని మండలం పెదకాగాని గ్రామంలో ఏం చేసిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానము. ఇది ఎంతో పురాతనమైనది. భరద్వాజ మహర్షి ఇక్కడ ఒక బావిని తవ్వించి ఇప్పటికీ దీనికి యజ్ఞాల బావి అని పేరు ఉంటుంది. మనం బయట చూసుకున్నట్లయితే ఈ బావి తవ్వించి ఇక్కడ కొన్ని యజ్ఞయాగాదులు చేయడం జరిగింది. ఈ యజ్ఞయాగాదులు ఈ స్థలంలో ఆ మహానుభావులు ఎంతో పెద్ద మహర్షులను పిలిచి ఇక్కడ యజ్ఞయాగాదులు చేయటం వల్ల ఈ స్థలానికి ఎంతో విశిష్టత చేకూర్చుకోవటం జరిగింది. అలాగే పూర్వం నుంచి కూడా ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవటము, పొంగలి చేయటము, ఇక్కడ పొంగలి పెట్టుకునే ఆచారం ఒకటి ఉన్నది. పెళ్లి వివాహం కాని వాళ్ళు కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ వచ్చి మొక్కుబడి చేసుకొని ఈ స్వామి శివయ్యని కాకాని శివయ్యని కనుక మొక్కుబడి తలుచుకొని వెళ్ళిన వారికి ఎన్నో శుభాలు జరిగినాయి. ఈ దేవాలయానికి యాత్రులకు సౌకర్యార్థము శివ సదనం అని ఒక 36 గదులు ఉన్నవి. అలాగే దుర్గా సదనం అని కూడా ఒకటి ఏసీ సూట్ రూమ్లు కట్టడం జరిగింది. అందులో కూడా ఒక 16 రూములు ఉన్నవి. శివ సదనంలో ఒక 36 రూములు ఉన్నాయి. ఈ దేవాలయానికి వచ్చే కార్తీక మాసం చాలా విశిష్టత చేకూర్చుకున్నది. మన వివాహాలకి ఇక్కడ వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఇక్కడ వివాహాలకు వస్తుంటారు. ఎక్కువ మంది వచ్చి చేసుకుంటే దానికి కూడా అవకాశం ఉండాలని కళ్యాణ మండపం ఒకటి ప్రత్యేకంగా కళ్యాణ మండపం నిర్మాణించడం జరిగింది. మళ్ళా ప్రస్తుతం మళ్ళా మినీ కళ్యాణ మండపం అని చెప్పి రెండు కళ్యాణ మండపాలని మళ్ళీ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఈ నాగప్రతిష్ఠా మండపం అని కూడా ఈ సర్పదోషం ఉన్న వాళ్ళకి నాగప్రతిష్ట నాగబంధ ప్రతిష్ట అని చెప్పి చేస్తుంటారు. అవి కూడా కొత్తగా ఒక మండపం నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఇదివరకు పూర్వం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటి దాన్ని పోగొట్టడానికి ఒక పొంగల్ షెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదరు దేవాలయంలో ప్రతి సంవత్సరము శివరాత్రి దసరా పండుగ చాలా విశేషంగా జరుగుతుంటుంది. దసరా నవరాత్రులకు 9 రోజులు కూడా 10 రకాల అలంకరణలతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. అలాగే శివరాత్రికి కూడా ఒక 9 కళ్యాణం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తులు విశేషంగా ఈ దేవాలయాన్ని వచ్చి సందర్శించుకొని వాళ్ళ యొక్క భక్తి ప్రవృత్తులను తీర్చుకొని వాళ్ళ మొక్కుబళ్ళను తీర్చుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఎంతో 6 ఎకరాలు విస్తీర్ణంలో ఉండటం వల్ల ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి ఉన్నందువల్ల ఇక్కడ ఒక జనరేటర్ షెడ్ కూడా అవసరమైనందువల్ల జనరేటర్ షెడ్ను కూడా నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగింది. ఈ ఆలయ క్షేత్ర పాలకుడుగా వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. శ్రీ భ్రమరాంబ అమ్మవారి పేరున ప్రతి శుక్రవారం చండీ హోమం, శ్రీ మల్లేశ్వర స్వామి వారి పేరున ప్రతిరోజు రుద్రహోమాలు ఈ యాగశాలలో ఘనంగా నిర్వహిస్తారు. పూర్వకాలం నుంచి వధూవరుల వైవాహిక కుటుంబ జీవితం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఇక్కడ ఎక్కువ మంది వధూవరులకు వివాహాలు జరిపిస్తారు. సంతాన ప్రాప్తి కోసం చాలామంది వివాహిత స్త్రీలు ఈ క్షేత్రంలో ఉన్న ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ముడుపులు కట్టుకుంటారు. భక్తులు తమ చంటి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అన్నప్రాసన కార్యక్రమాన్ని ఈ క్షేత్రంలో జరుపుకుంటారు. ఎంతో భక్తి విశ్వాసాలతో భక్తులు ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచి ఈ ఆలయ ప్రాంగణంలోని కేశఖండనశాల యందు తమ పిల్లల పుట్టు వెంట్రుకలు శివయ్యకు సమర్పించి చెవిపోగులు కుట్టిస్తారు. ఈ దేవస్థాన ప్రాంగణంలోని నైరుతి భాగాన నిర్మించిన పూజా మండపంలో ఉన్న రాహుకేతు విగ్రహాలకు గ్రహదోష శాంతులకై ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గో సంరక్షణ పథకం కింద ఆలయ ప్రాంగణంలో గోశాల నిర్మించారు. పూర్వకాలం నుంచి అనేక మంది సిద్ధయోగులు ఈ క్షేత్ర ప్రాంతంలో పరమశివుణ్ణి ఆరాధిస్తూ స్థిర నివాసం ఏర్పరచుకున్న కారణంగా ఈ కాకాని ప్రాంతానికి సిద్ధయోగ సమాజం అనే పేరు కూడా కలిగి ఉన్నది. ఈ సిద్ధయోగులు బిల్వ దళాలతో నృత్య గీతాలతో మేళ తాళాలతో ఈ క్షేత్రంలోని పరమేశ్వరుని నిత్యం కొలుస్తూ ఉండేవారు. ఆనాటి ఆచార సాంప్రదాయాల కొనసాగింపుకు నేటికీ నిదర్శనంగా భక్తులు ప్రభలతోనూ మేళ తాళాలతోనూ ఈ కాకాని క్షేత్రానికి వచ్చి మల్లేశ్వర స్వామిని ఆరాధించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఓం నమ శివాయ. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాని గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ బ్రహ్మాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి గవర్నమెంట్ వారు పాలక మండలం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాలక మండలం మేము 2020 ఫిబ్రవరి చివరికి అంటే మార్చి ప్రారంభానికి మేము ఏర్పాటు చేశారు. మా కాలపరిమితి 2 సంవత్సరాలు. ఇక్కడ సౌకర్యార్థం ఏదైనా మేము చేయాలంటే ప్రభుత్వం నుంచి నిధులు తక్కువగా ఉంటాయి కాబట్టి డోనర్స్ని అంటే మన భక్తుల్లోనే ఉన్నటువంటి వారిని దాన ధర్మం చేసేటువంటి అభ్యర్థులను ఎన్నుకొని వారి ద్వారా ధన సమీకరణ చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే పూర్వం మన వారంతా రవాణా సౌకర్యం ఆ రోజుల్లో చాలా తక్కువగా ఉండేది కాబట్టి ఎడ్లబిడ్డ మీద వచ్చేసేసి ఈ దేవాలయ ప్రాంగణం రావడం వాటి మొక్కుబడి అవి తీసుకోవడం ఈ విధంగా జరుగుతూ ఉండేది కాబట్టి ఆ రోజుల్లో కోలాహలంగా కూడా ఉండేది. ఎందుకంటే మనుషులతో పాటు పసులు కూడా ఉండేవి కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ప్రస్తుతం మన జీవన విధానంలో మార్పులను బట్టేసి సౌకర్యాలకు కూడినటువంటి జీవన విధానానికి బాగా అలవాటు పడ్డాం మనం. మేము ఏసీలు కానివ్వండి కార్లు కానివ్వండి ప్రతిదానికి కూడా మనం బాగా అలవాటు పడిపోయి వారికి తగినట్టుగా ఇక్కడ సౌకర్యాలు ఉంటేనే మన దేవాలయం కూడా భక్తులు రావడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అది గమనించి మనం దానికి తగినట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత పాలక మండలి పైన ఉంది, మన ఉద్యోగస్తుల పైన కూడా ఉంది. దేవాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు దేవాలయ ప్రాంగణంలో అర్చక స్వాములు కానివ్వండి, దాన్ని శుభ్రం చేసేవాడు కానివ్వండి, లేకపోతే దానిపైన పనిచేసేటువంటి గుమస్తాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వీరి అందరి సహకారం తీసుకుంటూ దేవాలయంలో మనం ఏ కార్యక్రమం చేసినా కానీ విజయవంతంగా జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేవాలయ భూములు ఆక్రమించడం అంటే చాలా సులభతరమైన పద్ధతిగా జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటివి ఇక్కడ మేము పాలక మండలం అటువంటి వారం ఈ దేవాలయానికి సంబంధించినటువంటి భూములు కానివ్వండి లేదా స్థలాలు కానివ్వండి అన్యాక్రాంతం కాకుండా చూసేసి ఒక అటువంటి విధంగా జరిగితే అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే దాన్ని ఏ విధంగా దేవాలయానికి తిరిగి స్వాధీనం చేసుకోవాలో ఆ కార్యక్రమానికి ప్రభుత్వం వారి ద్వారా కానివ్వండి లేకపోతే మన ప్రజాప్రతినిధుల ద్వారా కానివ్వండి సహాయ సహకారాలు తీసుకొని దానికి తగిన విధంగా మనం కృషి చేసి వాటిని మన దేవాలయానికి వచ్చే విధంగా చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం వారికి అందరికి కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ క్షేత్రంలో భక్తుల కొరకు నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విడిది చేసే భక్తుల సౌకర్యార్థం శివసదన్ అనే వసతి గృహాన్ని ఆధునిక సదుపాయాలతోనూ ఏసీ గదులతోనూ కనకదుర్గ వసతి గృహాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్మించి ఉన్నారు. ప్రత్యేక పర్వదినాల సమయంలో ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళావేదికపై భక్తుల మానసిక ఉల్లాసానికి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ॐ शान्ति शान्ति शान्तिः.